హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అంటే జేఎన్టీయు కాకినాడ వాళ్ళకి డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, దీన్నే కొంతమంది డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అనే స్ట్రక్చర్ అంటున్నారు, కొంతమంది ఎంట్రీ అంటున్నారు, కొంతమంది డిఎంజిటీ అంటున్నారు. అది జేఎన్టీయు కాకినాడ వాళ్ళకి మాత్రమే లాస్ట్ మినిట్ అండ్ డామ్ షూర్ క్వశ్చన్స్. ఒకవేళ మీరు హౌ టు పాస్ చూడకపోతే వాటి లింక్స్ ఇస్తున్నాను, అవి అన్నీ అవైలబుల్ ఉన్నాయి మీకు, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో వస్తుంది అండ్ దానితో పాటు ఏంటి అని అంటే నేను ఏవైతే చెప్తున్నానో అట్లీస్ట్ అవి చదువుకోండి లాస్ట్ మినిట్. ఓకే, ఫస్ట్ యూనిట్ 1 నుంచి మీరు ఏం చదవాలి అంటే నేను డీటెయిల్గా కావాలంటే హౌ టు పాస్లో చెప్పాను. యూనిట్ 1 నుంచి డామ్ షూర్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఒకటి పీసీఎన్ఎఫ్ అండ్ పీడిఎన్ఎఫ్ అండ్ సిఎన్ఎఫ్ డిఎన్ఎఫ్ మీద ఒకటి రావచ్చు. ఈ మూడు ఈ నాలుగు చదువుకుంటే ఒకటి కవర్ అవ్వచ్చు, ఆర్ డిఫరెంట్ బిట్లలో వస్తాయి. అండ్ వాటితో పాటు మీరు ఏం చేస్తారు అని అంటే రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్సెస్. షూర్ ఏంటి అంటే రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్సెస్, వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇంకొకటి లాజికల్ ఈక్వివలెన్స్ నుంచి ఒక స్టేట్ కాంపౌండ్ ప్రపోజిషన్ ఇచ్చినప్పుడు ఇది లాజికల్ ఈక్వివలెన్స్ అవుతుందా లేదా అనేది మీరు ఏం చేయాలి అంటే ఐదర్ ఇట్ మే బి ట్రూత్ టేబుల్ ఆర్ లా ఆఫ్ లాజిక్ యూస్ చేసి చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి క్వాంటిఫయర్స్ నుంచి ఆర్ ప్రిడికేట్స్ నుంచి వస్తుంది. మేడం నేను ఇవేవి చదవను అన్నవాళ్ళు ష్యూర్గా మీరు ఈ రూల్స్ ఆఫ్ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్, పీడిఎన్ఎఫ్, పీసీఎన్ఎఫ్ నేర్చుకోండి. ఇవి టఫ్ అనిపించిన వాళ్ళు లాజికల్ ఈక్వివలెన్స్ విత్ అండ్ వితౌట్ ట్రూత్ టేబుల్ నేర్చుకోండి. అండ్ బెస్ట్ ఇంకా డీటెయిల్గా కావాలంటే మన హౌ టు పాస్ చూడండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూనిట్ 1. అండ్ యూనిట్ 2 ఏంటి అని అంటే లెంత్ చేయదలుచుకోలేదు, ఫాస్ట్గా చేసేద్దాము. యూనిట్ టూ వచ్చేసి మీకు సెట్ థియరీ అని ఉంది, అవునా? మరి ఈ సెట్ థియరీలో జస్ట్ సెకండ్, పర్ముటేషన్స్ అండ్ రికర్సివ్ ఫంక్షన్ లాటిస్ ప్రాపర్టీస్. ఓకే, పక్కా క్వశ్చన్ చెప్తాను చూడండి. పోసెట్, పార్షల్లీ ఆర్డర్డ్ సెట్ అంటే ఏంటిది, లాటిస్ అంటే ఏంటిది, హస్సే డయాగ్రామ్, ఈ మూడిట్లో ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది, మిస్ అవ్వద్దు. అండ్ ఇంకొక క్వశ్చన్ డామ్ చెప్తున్నాను డీటెయిల్గా అంటే మన హౌ టు పాస్ చూడండి. ఇంకొకటి ఈక్వివలెన్స్ రిలేషన్ మీద చూసుకోండి, ఎలాంటి రిలేషన్ ఇచ్చినా, ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా, డివిజిబుల్ ప్రాబ్లం ఇచ్చినా ఈక్వివలెన్స్ రిలేషన్ ఏ విధంగా సెట్ చేస్తాము, లేదంటే మనకి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో థియరమ్స్ ఇచ్చాను రైట్, థీరమ్స్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, డయాగ్రామ్స్ చూసుకోండి సరిపోతుంది. ఇది లాస్ట్ మినిట్, టోటల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు హౌ టు పాస్ చూడండి. ఓకే, కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది, జస్ట్ సెకండ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ సెకండ్ యూనిట్. ఇప్పుడు థర్డ్ యూనిట్ వచ్చేసి మీకు కాంబినేటరీస్ అండ్ రికర్సివ్ రిలేషన్స్. లాటిస్ ప్రాపర్టీస్ కూడా చెప్పాను దీని దాంట్లో. ఓకే, ఇక్కడ యూనిట్ 3లో మీరు ఏం చేస్తారు అని అంటే ఐదర్ రికరెన్స్ రిలేషన్ చదువుతారా లేదా పర్ముటేషన్ కాంబినేషన్ చదువుతారా, మీ ఇష్టం. బట్ పర్ముటేషన్ కాంబినేషన్ టఫ్ ఉన్న వాళ్ళు వదిలేసేయండి, దాని బదులు ఫస్ట్ పార్ట్లో బైనోమియల్ కోఎఫిషియంట్ ఎలాగనుకుంటాము అండ్ మల్టీనోమియల్ కోఎఫిషియంట్ ఎలాగనుకుంటాము, బైనోమియల్ థియరం ఏంటి, మల్టీనోమియల్ థియరం, ఈ నాలుగిట్లో ఒకటి కావచ్చు, రెండు కావచ్చు, పక్క వస్తే 5 మార్క్స్ అయితే గన్ షాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రికరెన్స్ రిలేషన్లో ఐదర్ జనరేటింగ్ ఫంక్షన్ కావచ్చు ఆర్ నాన్ హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్ ఇచ్చినప్పుడు 4 కేసులు ఉన్నాయి, కాన్స్టెంట్, ఫంక్షన్ అండ్ వాల్యూ అండ్ పాలినామియల్ ఉన్నప్పుడు. ఓకే, అలాంటిది ఎన్ని రికరెన్స్ రిలేషన్ ఇచ్చినా సాల్వ్ చేయొచ్చు, దానికి మనం పర్ఫెక్ట్ ఎక్స్పెక్టేషన్ అంటూ ఏం లేదు. బట్ జనరల్ జనరేటింగ్ ఫంక్షన్ అయితే పక్కా చూసుకోండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రికరెన్స్ రిలేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4కి వచ్చేసి గ్రాఫ్ థియరీ. నేను ఆల్రెడీ చెప్పాను యూనిట్ 4లో, చూడకపోతే హౌ టు పాస్ చెక్ చేసుకోండి, అవైలబుల్ ఉంది. ఏంటి అని అంటే గ్రాఫ్ థియరీకి వచ్చేసి మీకు ఓకే యులేరియన్ హ్యామిల్టన్ ఐసోమార్పిక్ ఉంది కదా, పక్కా వచ్చే క్వశ్చన్ ఏంటిదని అంటే ఐసోమార్పిక్. ఐసోమార్ 1 సెకండ్,
ఐసోమార్ఫిక్ గ్రాఫ్స్ అని చెక్ చేయడం ఏంటిది అనేసి అడుగుతారు. క్రోమాటిక్ నెంబర్ నెక్స్ట్లో ఉంది కదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంది. ఓకే, ఐసోమార్ఫిక్ గ్రాఫ్స్ ఒకటి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ యులేరియన్ ఏంటి, హ్యామిల్టన్ ఏంటి, యులేరియన్ ప్రాబ్లం ఏంటి, హ్యామిల్టన్ ప్రాబ్లం ఏంటి, బేసిక్ గ్రాఫ్ డెఫినేషన్స్ ఇవి రీసెంట్ వీడియోస్లో క్లియర్గా చెప్పాను. వీటితో పాటు డిగ్రీ ఆఫ్ వర్టిసెస్ ఇచ్చినప్పుడు మనం దాని యొక్క ఎడ్జ్ ఎలాగా అనుకుంటాం, కొన్ని ప్రాబ్లమ్ చెప్పాను. ఈరోజు పొద్దున్న కూడా పోస్ట్ చేశాను, రిలీజ్ చేశాను ఆ వీడియో, అది చెక్ చేసుకోండి. డిగ్రీ ఆఫ్ దీస్ వర్టిసెస్ సంథింగ్ ఇచ్ ఎడ్జ్ వర్టిసెస్ ఆఫ్ డిగ్రీ ఇస్తారు, ఎడ్జ్లు ఏ విధంగా కనుక్కుంటాం, అన్నోన్ డిగ్రీ వర్టిసెస్ ఉంటే ఏంటిది, అన్నోన్ ఉంటే ఏంటిది. ఓకే, ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి, షూర్ ఇందులో చేయొచ్చు. ఇంకా డీటెయిల్ కావాలంటే మన హౌ టు పాస్ చెక్ చేసుకోండి. అండ్ ప్లేలిస్ట్లోనైతే రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నీ ఇచ్చాను, ఏవైతే మనకు అడిగారో అవే చెప్పాను. చాలామందికి అయితే అడుగుతున్నారు గ్రాఫ్స్, మల్టీ గ్రాఫ్స్ అనేది లెంతీ బట్ డామ్ షూర్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. బిఎఫ్ఎస్ అంటే అదే క్వశ్చన్ రావాలని లేదు, ఆ కాన్సెప్ట్ నేర్చుకోండి. బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్ కావచ్చు, ప్రిమ్స్ కావచ్చు, క్రిష్కల్స్ కావచ్చు, ప్రిమ్స్ క్రిష్కల్స్, కొంతమందికి డిజిక్రీస్ అల్గారిథం కూడా ఉంది. ఇందులో నుంచి షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇంకొకటి గ్రాఫ్ కలరింగ్ క్రోమాటిక్, ఇంకొకటి ఏంటిది గ్రాఫ్ కలరింగ్ క్రోమాటిక్ నెంబర్. గ్రాఫ్ కలరింగ్ యూస్ చేసి క్రోమాటిక్ నెంబర్ ఎలాగనుకుంటాం పోజ్ చేశాను. అండ్ వీటితో పాటు మీరు ప్లేనార్ గ్రాఫ్, ప్లేనార్ అండ్ యూలర్స్, ప్లేనార్ గ్రాఫ్ దాని మీద ప్రాబ్లమ్స్, దాని మీద థియరమ్స్, అండ్ యూలర్స్ గ్రాఫ్, యూలర్స్ యొక్క థీరం కావచ్చు, అండ్ ప్లేనార్ యొక్క థీరం కావచ్చు, యూలర్స్ మీద ప్రాబ్లమ్స్, దానితో పాటు ఇంతక కొంచెం చెప్పాను కదా వర్టిసెస్ డిగ్రీ అని, అది యూలర్స్ యూజ్ చేసి కూడా చేయొచ్చు, యూనిట్ 4లో రావచ్చు, యూనిట్ 5లో రావచ్చు. ఓకే, బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్, ప్రిమ్స్, క్రిష్కల్స్, డిజిక్ట్రీస్ అల్గారిథం, ఇంకేమున్నాయండి మీకు, ఎస్ స్పానింగ్ ట్రీ ఏంటిది, మినిమం స్పానింగ్ ట్రీ, ఇంకా వీటిని ఇండైరెక్ట్గా రైట్ ద గ్రాఫ్ ట్రావెసల్స్ టెక్నిక్స్ అని అడుగుతారు. బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్ గురించి రాయాల్సి ఉంటుంది. అండ్ ప్లేనార్ యూలర్స్తో పాటు మీరు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ గ్రాఫ్ థియరీ అని ఉందండి, అది కూడా చూసుకోండి. దట్స్ ఇట్. ఓకే, ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి, క్రిస్టల్ క్లియర్. యూనిట్ వైజ్ కావాలంటే హౌ టు పాస్ చెక్ చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ.